హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మేమా, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఈరోజు వీడియో వచ్చేసి నా యొక్క మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ అనేవి మీకు చూపిస్తాను. వాటి ప్రైస్ అండ్ వాటి డిజైన్స్ ఎలా ఉన్నాయనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. సో చూస్తున్నారు కదా, ఇవి నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్ అండి. సో ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో ముందుగా మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి బేజ్ కలర్లో ఫుల్ స్టోన్ వర్క్స్తో నేను చేయించుకున్నానండి. సో ఈ విధంగా మొత్తం అంతా స్టోన్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయండి. డౌన్కి వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఫ్లవర్స్ టైప్లో బ్లూ కలర్లో వేయించుకున్నాను, ఎందుకంటే నా శారీ బ్లూ కలర్ కాబట్టి. ఎలిఫెంట్స్ అండ్ వన్ బాక్స్లో వచ్చేసి ఫ్లవర్ ఈ విధంగా నేను అనేది వేయించుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ అనేటివి, సో ఫుల్గా కవర్ అవుతుందని ఈ విధంగా పెట్టించుకున్నాను. సో ఇక్కడ డౌన్కి వచ్చేసి మనకి హెవీగా ఉంది కదండి, అండ్ నెక్ వచ్చేసి మొత్తం కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. మొత్తం డౌన్ కూడా మొత్తం ఈ విధంగా వచ్చేస్తుందండి. సో చిన్న చిన్న స్టోన్స్తో మనకి వర్క్ అనేది చేశారు. సో ఇది చాలా అట్రాక్టివ్గా ఉందండి సైడ్స్కి. సో ఇలా మనకి బ్యాక్ మొత్తం వచ్చింది, అలాగే ఫ్రంట్ వన్ సైడ్ వచ్చేస్తుందండి. రైట్ సైడ్ ఇలా ఫ్రంట్ రైట్ సైడ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో లుక్ అనేది ఓవరాల్గా చాలా బాగుంది. దీనికి వచ్చేసి నేను డోరీస్ కూడా పెట్టించుకున్నాను. సో అండ్ ఇది వచ్చేసి నాకు 3000లో పడిందండి, 3000 అయింది. అండ్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో అండి. సో చూస్తున్నారు కదా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి హెవీగా వర్క్ వేయించుకున్నాను. సో డౌన్ చూస్తున్నారు కదా మనకి పికాక్ టైప్లో మనకి మగ్గం వర్క్ అనేది జరిగింది. సో ఇక్కడ కిందకు వచ్చేసి చిన్న చిన్న లైన్స్ లాగా ఇలా మనకి బార్డర్ అనేది ఇచ్చేసారు. సో చాలా బాగుందండి ఇదైతే. సో చూస్తున్నాగా నెక్ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఓవరాల్ నెక్ అనేది ఈ విధంగా వస్తుంది, అప్ టు మనకు రైట్ వరకు వస్తుంది, ఇలా వన్ సైడ్ రైట్ వరకు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి, ఫుల్గా వచ్చేసాయి. హెవీ వర్క్ అండి ఇది, 3/4 హ్యాండ్స్ అయితే దీనికి పెట్టించుకున్నాను. సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, హ్యాండ్స్కి అయితే ఫుల్గా ఉంటుంది మనకి వర్క్ అనేది. సో ఇలా వేయించుకున్నాను. చిన్న చిన్న స్టోన్స్తో మనకి యాష్ కలర్లో ఎంబ్రాయిడింగ్ కూడా చేశారండి, థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చేసారు. సో ఈ మగ్గం వర్క్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కదండి, పికాక్స్ స్టైల్లో వేయించడం. సో నేను ఇలా సింపుల్గా వేయించుకున్నాను. సో నేను ఈ విధంగా వేయించుకున్నాను. సో ఇది అనేది మనకి యాష్ కలర్లో థ్రెడ్డింగ్ అనేది ఇచ్చేసారు, ఫిల్ చేశారు. సో లుక్ అనేది చాలా బాగుంది ఓవరాల్గా, సింపుల్గా నీట్గా. హ్యాండ్స్కి అయితే హెవీగా బాగుంది, చాలా బాగుంది. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు 4500 పడింది. సో ఇది వచ్చేసి నా థర్డ్ బ్లౌజ్ గ్రీన్ కలర్లో. చూస్తున్నాం కదా ఇది ఫ్రంట్ పార్ట్ అండి, దీనికి కూడా నేను ఫుల్గా వర్క్ అనేది వేయించాను హ్యాండ్స్కి. సో చూస్తున్నాం కదా హ్యాండ్స్ అయితే మనకి ఫుల్గా వచ్చేసింది, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. మనకి బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చేసారండి, ఈ విధంగా వైట్ స్టోన్స్తో మనకి బార్డర్ అనేది వచ్చేసింది మొత్తం అంతా కూడా. సో ఓవరాల్ హ్యాండ్స్ అనేది ఈ విధంగానే ఉంటుంది. అండ్ మనకి నెక్ వచ్చేసి ఫ్లవర్స్ టైప్లో పెట్టించాను, ఫ్లవర్స్ అండ్ లీవ్స్ టైప్లో పెట్టించాను. సో ఇక్కడ కూడా మనకి బార్డర్ అనేది ఉంది. సో సేమ్ యాస్టిస్ మనకి డౌన్కి ఎలా ఇచ్చారో సో ఇక్కడ కూడా మనకి అలాగే ఇచ్చారు. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ మొత్తం మనకి ఈ విధంగానే ఉంటుందండి, చూస్తున్నారు కదా చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి ఇది. సో నేనైతే డోరీస్ కూడా పెట్టించుకున్నాను. సో చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు 3000లో పడింది. నెక్స్ట్ ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్లో, మై ఫేవరెట్ బ్లూ కలర్లో అండి. సో ఇదైతే ఫుల్ వర్క్ వేయించుకున్నాను నేను. చూస్తున్నావు కదా ఓవరాల్గా మనకు డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇది నేను ఆన్లైన్లో చూసి ఈ విధంగా వేయించుకున్నాను అండి, చాలా బాగుంది. ఫుల్గా హ్యాండ్స్కి అయితే ఫుల్గా వచ్చేసింది, అండ్ నెక్ కూడా బ్యాక్ సైడ్ ఫుల్గా వచ్చేసింది. సో దీని బార్డర్ వచ్చేసి కూడా మనకి వైట్ స్టోన్తో చేశారండి, చూస్తున్నా కనిపిస్తుందా ఈ విధంగా బార్డర్ అనేది ఇచ్చేసారు. సో ఇక్కడ నెక్కి అయితే మనకి లీవ్స్ లాగా పెట్టేశారు, మ్యాంగో డిజైన్ విత్ లీవ్స్ లాగా మొత్తం పెట్టించుకున్నాను. లీవ్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా నేను అంతా కూడా ఈ విధంగానే పెట్టించుకున్నాను. ఇది నేను ఆన్లైన్లో గూగుల్లో సెర్చ్ చేసి మరీ కుట్టించుకున్నాను, ఇది చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇది వచ్చేసి 4500 పడింది, ఎందుకంటే ఇది హ్యాండ్స్తో వేశారంట. ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్లస్ ఈ పూసలు అనేటివి అన్నీ కూడా మనకి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్డింగ్తో చేశారంట. సో అందుకని ఇది మనకి ఎక్కువ ప్రైస్ పడింది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ అండి. సో చూస్తున్నావు కదా ఇది మనకి కాసుల పేరు టైప్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాసులు అండి. సో హ్యాండ్స్కి బార్డర్ వర్క్, బార్డర్ అయితే మొత్తం ఇలా వస్తుంది. సో మధ్య మధ్యలో చిన్న చిన్నగా మనకి వర్క్ వేసి దానికి కూడా మనకి ఇవి పెట్టేశారు కదా, కాసుల పేరు ఇవి పెట్టేశారు. సో నెక్ అయితే ఓవరాల్గా మనకు వచ్చేసింది, బ్యాక్ నెక్ అయితే మొత్తం వచ్చేసింది, అలాగే ఫ్రంట్ కూడా మనకి వన్ సైడ్ వచ్చేస్తుంది.
సో చూసిన ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం. పింక్ నా ఫేవరెట్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ నాకు చాలా ఇష్టం. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు 4000 పడిందండి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్. సో చూసిన చిన్న చిన్న బూటీస్తో ఇది బ్లౌజ్ అనేది చాలా లుక్గా ఉంది. ఓవరాల్గా మనకి లుక్ అనేది చాలా బాగుంది. చూసారు కదా ఇక్కడ కూడా ఓన్లీ హ్యాండ్స్ మిడిల్లో ఇక్కడికి వస్తుంది కదండి. సో ఇక్కడైతే నేను హెవీగా వేయమని చెప్పాను. సో వాళ్ళు వేసారు. సో ఓన్లీ ఇది వేస్తే అంత లుక్ ఉండదని చెప్పి చిన్న చిన్న బొటీస్ కూడా మనకి పెట్టేశారు. సో దీని ద్వారా ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది లుక్ వచ్చేసింది. సో చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా బార్డర్ కూడా ఎంత బాగుందో. అండ్ మనకి ఇక్కడ నెక్ సైడ్ కూడా ఎంత బాగుంది చూస్తున్నారు కదా. అండ్ ఓవరాల్ నెక్ వచ్చేసి మనకి ఫుల్గా ఈ విధంగా వచ్చేసింది నెక్ అనేది. సో నెక్ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంది. సింపుల్గా చాలా బాగుంటుందండి. సో చూసారు కదండి ఇవన్నీ నా బ్లౌజ్ కలెక్షన్ అండి. ఎలా ఉన్నాయనేది మీరు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా.